హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక పాసురం, దాని యొక్క అర్థం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం మర్చిపోకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. 21వ పాసురం. ஏத்தா கலங்கள் எதிர் பொங்கி மீதலிப்பா மாத்தாது பால் சோயும் வல்லால் பெரும்பசுக்கால் ஏத்தா கலங்கள் எதிர் பொங்கி மீதலிப்பா மாத்தாது பால் சோயும் வல்லால் பெரும்பசுக்கால் அத்தா படைத்தால் மகனே அறிவுராய் அத்தா படைத்தால் மகனே அறிவுராய் உத்தமுடையாம் பெரியாம் உலகினில் உத்தமுடையாம் பெரியாம் உலகினில் தோத்தமாய்ந்த சுடரே தூயிலாய் மாத்தருண வலி துளைலு உன் வாசகள் தோத்தமாய் நின்ற சுடரே தூயிலாய் மாத்தாரு நக்கு வலி துளைலு உன் வாசகள் அத்தாது வந்து உனடி பணியுமா போலே அத்தாது வந்து உனடி பணியுமா போலே போத்தியாய் வந்தோம் புகழ்ந்தேலோரம்பாவாய் போத்தியாய் வந்தும் புகழ்ந்தேலோரம்பாவாய். பாசுரம் யொக்க தாத்பர்யம். பொதுகு கிந்த பெட்டின குண்டலு చకచకా నిండి పొంగి పొరలినట్లు స్రవించు పాలుగల లెక్క కందని బలిష్టమైన ఆవులు కలిగిన ఎట్టి నందగోపుని కుమారరత్నమ మేల్కొనమయ్య, దృఢమైన ప్రమాణములచే నిరూపింపబడిన పరబ్రహ్మ స్వరూపమ, ఆశ్రితుల రక్షించుట ఎందు దృఢమైన ప్రతిజ్ఞ గల మహామహిమ సంపన్నుడ, నీ రూపము వాక్కులకు మనసునకు గోచరించినదైనను భక్తులమైన మమ్ము అనుగ్రహించుటకై దివ్యమంగళ విగ్రహము ధరించినవాడ, శత్రువులు నీ పరాక్రమమునకు దాసులై వాకిట నిలిచి నీ పాదాల విందములను ఆశ్రయించినట్లు మేము నిన్ను విడవజాలక నీ పాదములనే స్తుతించి నీకు మంగళ శాసనములు చేయుటకై వచ్చి ఉన్నాము అని ఈ పాసురము యొక్క భావము. చూశారు కదా ఫ్రెండ్స్ పాసురం, దాని యొక్క తాత్పర్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక పాసురం, దాని యొక్క తాత్పర్యంతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.